ప్రారంభిస్తాం. స్తోత్రం ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం. మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు నామ ప్రస్తుతం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఖుదా నే మూసా సే యే కేకా బాత్ కియా. ఓ ఫరోదర చెప్పు కి జాకో ఫిరౌన్ రాజా సే యే కేహే. నా ప్రజల్ని విడుదల చేయి. కి మేరీ ప్రజా కో వో ఛోడ్ దే. ఒక విడుదల చేయలేదనుకో. అగర్ వో నా ఛోడేగా ప్రజా కో తో. నాయక జడ్జ్మెంట్స్ నాయక టీమ్ కో చూస్తా వన్ చెప్పు. మేరే ఫైసలే కో వో దేఖేగా కేకా కహతా హై ఖుదా. హల్లెలూయా. దేవుని కా తీర్పు చూసే టైం వస్తది. ఖుదా కే ఫైసలే కో దేఖనే కా సమయ ఆయేగా కహతా హై. నా ప్రజల్ని విడుదల చేయి. మేరీ ప్రజా కో తో ఛోడ్ దే కహతా హై. నా ప్రజల్ని విడిచిపెట్టు. మేరీ ప్రజా కో ఛోడ్ దే. ఓ ఫరో. ఓ ఫిరౌన్ రాజా. విడిచిపెట్టకపోతే. అగర్ తు నా ఛోడేగా తో. నా తీర్పు వస్తుంది. మేరా ఫైసలా ఆయేగా. అప్పుడు దేవుని తీర్పు చూడబోతుండు ఫరో. ఫిరౌన్ రాజా జో ఖుదా కే ఫైసలే కో దేఖనే వాలా హై. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డల పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఖుదా కే బచ్చో కే పక్ష మే ఖుదా కార్య కర్నే వాలా హై. ఆనాడు మరి ఐగుప్తులో కార్యం జరిగింది. ఉస్ జమానే మే మిస్ర్ దేశ్ మే వో కార్య హువా. దేవుని యొక్క తీర్పులు జరిగినాయి. ఖుదా కే జో ఫైసలే వహాన్ పర్ హువే హై. హల్లెలూయా. ఒక తీర్పు మీద ఇంకో తీర్పు వచ్చింది. ఏక్ ఫైసలే కే ఊపర్ దూసరా ఫైసలా ఆతా గయా. అక్కడ ఇప్పుడు చివరి దినాలకు వచ్చినాం మనము. ఇస్ తరహ సే హమ్ ఆఖరి దినో మే పహుంచ్ చుకే హై. లోక రాజులు దేవుని యొక్క తీర్పులు చూడబోతున్నారు. దునియా కే రాజా ఖుదా కే ఫైసలో కో దేఖనే వాలే హై. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు టైం వచ్చింది. అబో సమయ ఆయా హై. దేవుని యొక్క ఉగ్రత తీర్పులు భూలోకం మీదకి వస్తున్నాయి. ఖుదా కా ప్రతాప్, ఉస్కి ఉగ్రత, ఉన్కా ఫైసలా జో ఇస్ పూరే ధర్తీ పర్ ఆయేగా. దేవుని బిడ్డల పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఖుదా కే బచ్చో కే ప్రతి ఖుదా కార్య కర్నే వాలా హై. కాబట్టి దేవుని బిడ్డల గుంపులో ఉంటావా? ఆప్ ఖుదా కే బచ్చో వాలే ఝుండ్ మే రహోగే? లేకుంటే లోకస్తుల యొక్క పాపం యొక్క గుంపులో ఉంటావా? నహీ తో దునియా కే లోగో కే పాప భరే లోగో కే ఝుండ్ మే రహోగే ఆప్. లోకము లోకం యొక్క సుఖభోగాల్లో ఉంటే అనుకో, దేవుని యొక్క తీర్పు నీ మీదకి కూడా వస్తుంది. అగర్ ఆప్ దునియాదారీకి సుఖ సువిధాఓ మే రహోగే తో ఖుదా కా ఫైసలా తుమ్హారే ఊపర్ భీ ఆయేగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపపడు. ఆజ్ కే దిన్ ఆప్ పశ్చాత్తాప కరో. ఈ రోజు నీ పాపాలు ఒప్పుకో. ఆజ్ కే దిన్ అప్నే పాపం కో స్వీకారో. ఈ రోజు పాపం నుంచి విడుదల పొందు. ఆజ్ కే దిన్ పాప్ సే చుట్కారా పా. దేవుని గుంపులో వచ్చేసేయ్. ఖుదా కే ఝుండ్ మే ఆ జావో. నువ్వు దేవుని గుంపులో ఉంటే, జబ్ ఖుదా కే ఝుండ్ మే రహోగే, దేవుని తీర్పులు నీ మీదకి రావు. ఖుదా కా జో ఫైసలా వో తుమ్ పర్ నహీ ఆయేగా. హల్లెలూయా. 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 మన పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టు. हमें अपने पापों को कबूल करना है और उन्हें छोड़ देना है. प्रतिवाद यीशु के नाम बपतिस्म पंदाला. हर एक व्यक्ति यीशु मसीह के नाम में बपतिस्म लेना है. परिशुद्ध आत्मा पंदाला. और परिशुद्ध आत्मा पानी है. देवन से मतलब परिगत्ताला. और खुदा की सेवा में उसे दौड़ना है. हृदय सुनते गलावारो. దేవుని యొక్క గుంపులో, దేవుని బిడ్డల గుంపులో ఉంటారు. జో లోగోం కే హృదయ మే సున్నతి హుయి హై వో లోగ్ ఖుదా కే లోగోం కే ఉస్ ఝుండ్ మే రహెంగే. హల్లెలూయా. హల్లెలూయా. మరి దినాల్లో, జో హై థోడే దినో మే హీ భూలోక రాజులు, ఇస్ దునియా కే జో రాజా హై, దేవుని తీర్పులు చూడబోతున్నారు. వో ఖుదా కే ఫైసలో కో దేఖ్నే వాలే హై. వారి మీదకి దేవుని తీర్పులు రాబోయే నహీ. ఉన్కే ఊపర్ ఖుదా కే ఫైసలే ఆనే వాలే హై. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని గుంపులో ఉండు. తుమ్ ఖుదా కే ఝుండ్ మే రహో. దేవుని బిడ్డల గుంపులో ఉండు. ఖుదా కే బచ్చో కే ఝుండ్ మే రహో. ఆ తీర్పులు నీ మీదకి రావు. వో ఫైసలే తుమ్ పర్ నహీ ఆయేంగే. టైం వచ్చింది. ఇప్పుడు సమయ ఆ చుకా హై. ఆనాడు టైం వచ్చింది ఫరోకు. ఉస్ జమానే మే ఫిరౌన్ కా భీ సమయ ఆ చుకా థా. రోజు ఫరో లాంటి రాజులు భూలోకం మీద ఉన్నారు. ఆజ్ కే జమానే మే భీ ఫిరౌన్ జైసే రాజా లోగ్ ఇస్ ధర్తీ పర్ హై. హల్లెలూయా. హల్లెలూయా. వారి మీద దేవుని తీర్పులు వచ్చిన తర్వాత ఉన్ పర్ జబ్ ఖుదా కే ఫైసలే ఆయేంగే, దేవుని బిడ్డలు కానానికి పోయినట్టు జిస్ తరహ సే ఖుదా కే బచ్చే జో కనాన్ గయే హై, ఈ రోజు దేవుని బిడ్డలు పరమ కనానికి వెళ్తారు. ఆజ్ కే జమానే ఖుదా కే బచ్చే జో పరమ కనాన్ జాయేంగే. హల్లెలూయా. 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 దేవుని యొక్క ఉగ్రత తీర్పులు రానై ఉన్నాయి. ఖుదా కే ఉగ్రత కా ఫైసలా ఆనే వాలా. అప్పుడు వచ్చినాయి. ఉస్ వక్త్ ఆయా థా. ఇప్పుడు వచ్చే టైం. ఔర్ అభీ భీ ఆనే కా సమయ హో చుకా హై. అభీ ఆనే కా సమయ హో చుకా హై. హల్లెలూయా. ఫరో రాజు దగ్గర పోయి చెప్పినప్పుడు, ఫిరౌన్ రాజా కే పాస్ జాకర్ కహనే పర్, సర్పాల వాటి మీద అద్భుతం చేసిన తర్వాత, సాంప్ కే ఊపర్ జో వాలా వో అద్భుత్ కియే హై, వాడు నేను విడిచిపెట్టా అని చెప్పాను. तब वो राजा ये कहता है कि मैं उन्हें नहीं छोड़ूंगा. वार्ड एंड बिट्स पेटान जे पिन. वो राजा ने कहा कि मैं उन लोगों को नहीं छोड़ूंगा. हालेलुया. हालेलुया. आप पढ़ो देवड़ ఉస్ వక్త్ ఖుదా మోషేతో మాట్లాడుతున్నాడు. మూసా సే యే కహతా హై. 7వ అధ్యాయం 14వ వచనం. నిర్గమన పుస్తక 7వ అధ్యాయం 14వ వచనం. The Lord said unto Moses, Pharaoh's heart is hardened. He refuses to let the people go. Get thee unto Pharaoh in the morning. Lo, he goeth out unto the water. And thou shalt stand by the river's brink against he come. And the rod which was turned to a serpent shalt thou take it in thy hand. And thou shalt say unto him, The Lord God of the Hebrews has sent me unto thee, saying, Let my people go, that they may serve me in the wilderness. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఖుదా మూసా సే బాత్ కియే హై. పోయి ఫరో దగ్గర మాట్లాడు. కహతా హై జాకో ఫిరౌన్ రాజా సే కే హై. అదిగో ఫరో రాజు ఆ నది దగ్గరికి వస్తున్నాడు. కి దేఖో ఫిరౌన్ రాజా ఉస్ నది కే పాస్ ఆ రహా హై. ఆ నీళ్ల దగ్గరికి వస్తున్నాడు. ఉస్ పానీ కే పాస్ వో ఆ రహా హై. నువ్వు ఆయన ఎదురుగా పోయి తుమ్ ఉస్కే సామ్నే జాకర్ చెప్పు, జాకో కహో, నా ప్రజల్ని విడుదల చేయి. మేరీ ప్రజా కో ఛోడ్ దేవో. నా ప్రజల్ని విడుదల చేయి. మేరీ ప్రజా కో ఛోడ్ దేవో. లేకుంటే దేవుని తీర్పు తీర్చుస్తావు నువ్వు. నహీ తో ఖుదా కే ఫైసలో కో దేఖోగే. దేవుని తీర్పు చూస్తావు నువ్వు. ఖుదా కే ఫైసలే కో దేఖ్.
देखोगे हालेलुया हालेलुया ई हिब्रूल नु पंपिचेई इन इब्रानियों को जे कह दो बह भेज दो विडदल चेई इन इब्रानियों को छोड़ दो विड़िपेट्टु इन्हें छोड़ दो कहता है लेकपोते देवुने एक तीर्पु चूस्तावु नहीं तो खुदा का फैसला देखेगा फिरौन राजा अप्पुडु वाडु विनाडु उस वक्त वो नहीं सुनेगा देव चेप्तुन्नो वाडु विनाडु खुदा ने ही कहा है वाडु विड़िपेट्टाडु वो नहीं छोड़ेगा हालेलुया हालेलुया सैतानुडु ओकसारी रेंडुसारी मूडुसारी विड़िपेट्टकपोतुन्नोच्चु शैतान चाहे एक बार दो बार या तीन बार नहीं छोड़ता होगा कानी देवुनि तीर्पु प्रति टाइम लो आ सैतान मीद वच्चुनु गाक परंतु खुदा का फैसला उस समय में जो है वो शैतान पर आने पाए आ सैतान के राज्यों मीद वच्चुनु गाक शैतान के राजाओं के ऊपर आने पाए हालेलुया हालेलुया देवुनि बिड्डलु कुरुंगडानिकि वील्लेदु खुदा के बच्चों को निराश नहीं होना है सैतान बट्टे इब्बंदुलु कुरुंगडानिकि वील्लेदु शैतान जो तकलीफे देता है उसे देखकर निराश नहीं होना है हालेलुया हालेलुया वेंडक बोलांग वीलेद और पीछे कदम नहीं रखना है देवुनि पेट अद्भुताल छे खुदा के नाम में अद्भुत कार्यों को करो हालेलुया हालेलुया देव अंटनाडु And the Lord said, "In this thou shalt know." 17th vachanam. I am the Lord. Hallelujah. Hallelujah. Oh, Pharaoh. Oh, Pharaon. యెహోవా నే దేవుడను తెలుసుకుంటావు యెహోవా హి ఖుదా హై కేక తుమ్ జానోగే హల్లెలూయా హల్లెలూయా అండ్ బిహోల్డ్ ఐ విల్ స్మైట్ ద రాడ్ విత్ ద రాడ్ దట్ ఇస్ ఇన్ థైన్ హ్యాండ్ అపాన్ ద వాటర్స్ విచ్ ఆర్ ఇన్ ద రివర్ అండ్ దే షల్ బి టర్న్డ్ టు బ్లడ్ అండ్ ద ఫిష్ దట్ ఇస్ ఇన్ ద రివర్ షల్ డై అండ్ ద రివర్ షల్ స్టింగ్ అండ్ ద ఈజిప్షియన్స్ షల్ లవ్ టు డ్రింక్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద రివర్ Hallelujah. Hallelujah. देव जपड़ मोशे तो खुदा ने कहा है मूसा से ओ मोशे ओ मूसा मोशे मूसा नीवने चयति तुम अपना हाथ उठाकर आई का नदी में कोट उस नदी के ऊपर जो है लाठी डालो आई का नीले में कोट उस पानी पर जो लाठी से मारो आई का बाव बावले में कोट और जो है कुओं पर जो है लाठी से मारो अपड़ बावलो नीलेलो प्रतिदानलो ने का नीरु रक्तंगा मारतदी जे हर एक नदी हर एक जो है कुएं में जो पानी रहेगा वो खून के रंग में बदल जाएगा रक्तंगा मारतदी वो खून के रूप में बदल जाएगा मारिन तरबत के बाद चलिपोतई उसके अंदर की मछलियाँ सारी मर जाएगी दांदा मुर्गुड़ कंप को और पूरी तरह से वो बास मारने लगेगा सड़ने लगेगा आप राजू तेल्स को वाला तब राजा इस बात को समझ जाना ना महिमा तेल्स को वाला मेरी महिमा को वो राजा समझना अद्भुत इस अद्भुत को करो नीलन रक्त मार्चो पानी को खून के रूप में बदल दो नीलन रक्त मार्चो पानी को जो खून में बदल दो तुम अपना हाथ बढ़ाओ तुम अपना हाथ उठाओ करन लेपो तुम्हारे हाथ में जो लाठी है उसे उठाओ उसका इस्तेमाल करो रक्त मारते और पानी जो है खून के रूप में बदल जाएगा देवड़ मोशे चेतलो शक्ति बेटेनु खुदा ने मूसा के हाथ में वो शक्ति रखा है देवड़ अहरोन चेतलो शक्ति बेटेनु अहरोन के हाथ में खुदा ने वो शक्ति रखा है हालेलुया आड़ो जो है तुम अपना हाथ उठाकर उसे चलाओ नदल मीदा बावल मीदा आड़िंचु नदियों के ऊपर कुओं के ऊपर चलाओ नीलो रक्तंगा नेनु मार्चेस्तानु वो पानी जो है उसे लहू के रूप में मैं बदल दूंगा हालेलुया 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 अपड़ो मोशे पोई फारो तो మాట్లాడుతున్నాడు उस वक्त जब मूसा जाकर फिरौन राजा से कहता है ओ फारो विडदल चेई ओ फिरौन उन प्रजा को छोड़ दे फारो अंडर नेन विड़िपेट्ट अंटाडु तो फिरौन राजा कहता मैं नहीं छोड़ूंगा नेन विड़िपेट्टा मैं नहीं छोड़ूंगा उनको ओकर जैसे पनी एक को करने का काम నాలుగుర్ చేసే పని లాగా చేస్తాను वो चार लोग करे समान एक जन से करवाऊंगा ఈ రోజుల్లో అలాంటి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి आज के जमाने में भी ऐसा दबाव बढ़ रहा है ఓ యజమానికి ఇష్టం కాకపోతే आप अगर उस मालिक को पसंद ना हो तो నాలుగుర్ చేసే పని నీ మీదే పెడతా ఉంటాడు चार लोगों का करने का काम तुझ अकेले पर डालते हैं దేవుని పేరట నీ ద్వారా అద్భుతం జరుగునుగాక పరంతు ఖుదా కే నామ్ మే తుమారే ద్వారా వో అద్భుత కార్య హోనే పాయే హల్లెలూయా 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 నామ్ నే దేవుడు నిజమైన దేవుడు జనాలు తెలుసుకొనుగాక ఆప్ జిస్ ఖుదా కో మానే వో సచ్చా ఖుదావంద్ కేక సారీ దునియా ఇసే జాన్నే పాయే చెయ్యి లేపి ఆడించు जे हाथ उठाकर उसका चलाओ देवड़ कार्यं चेस्ता खुदा जो है कार्य करेगा हालेलुया 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 इस्राएल बच्चे यरिको कोट गोड़ सुट्टू तिरुतु चेतुले पारां जैसे कोट गोड़ खुन्नई यरिको महल की दीवार के चारों ओर इजरायली प्रजा जो है घूमते हुए जो वो हाथ उठाकर प्रभु की आराधना करे वो महल की दीवारें टूट गई हालेलुया हालेलुया योशापा टाइम लो शत्रुलु मूडु देशाल शत्रुलु मीदिकि वच्चिनप्पुडु चेतुलेत्ति मीरु तेरे चूड़ंडी नायक विजय मेरे चूस्तरन जब यहोशुआ पास जब तीनों तो और से सेना के संग युद्ध करने आए तो खुदा कहता है हाथ उठाकर बस मेरी और देखो मैं जो है तुम्हें दिखाऊंगा कार्य हालेलुया हालेलुया मूड देश राजुलु अक्कने कूली कुप्पा नाष्टमैन वाल वो लोग हाथ उठाकर प्रभु से प्रार्थना आराधना करने लगे तीनों देश की सारी सेना सारे लोग जो है वहीं पर ही नाश हो गए हालेलुया 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 मूसा कहता है कि मैं अपना हाथ उठाऊंगा लाठी से नदियों और कुओं के ऊपर चलाऊंगा और देखना वो पानी खून में बदल जाएगा तब मूसा अपना हाथ उठाकर चलाया है हाथ चलाते नदी सब जो है खून में बदल रक्त मारने कुएं
वह सब खून में बदल चुका है पानी इंडलो कुंडल बिंदल नील रक्त मारे घर में जो गुंड में बर्तनों में जो पानी है वो सब खून में बदल गया चनी सारी मछलियां जो मर गई चेपल चनी पानी के अंदर की सारी मछलियां मर गई भयंकर मुरुड़ कंप को बहुत ही बदबू आ रही थी सड़ने की बास आ रही थी फिरौन के घर फिरौन के भी घर में वही हालत थी तरवा पनी वार इंडल अदे गति और उनके काम करने वाले लोगों के घरों में भी वही हालत थी चनी सारी मछलियां मर के मुरुड़ कंप करता हूँ जो है बास आना शुरू हो गई तांत्रिकों को बुलवाया अदे टाइम लो उसी समय में मा मंत्र हमारे ये तांत्रिक भी ऐसे काम कर सकते है कहकर वो सोचता कि उसके पास बुद्धि बड़ी अधिक है मंत्र जब जिस वक्त मूसा ने किया है उस वक्त तांत्रिकों ने भी ये किया है वो लोग ने उनके हाथ में जो लकड़ी है उसका भी इस्तेमाल किया है रक्त मारी हाँ खून के रूप में तो बदल गया है रक्त मारी पानी जो खून के रूप में बदला है मंत्र रक्त मार्चर हमारे तांत्रिक लोगों ने भी पानी को खून में बदला है परंतु तकलीफ किसे हुई है मोशे చేసింది రక్తంగా మారింది मूसा ने जो किया उसके कारण पानी खून के रूप में बदला रक्त मारे और तांत्रिकों ने जो किया उसके कारण पानी भी खून में बदला है प्रति स्थल नीलू रक्त हर एक जगह पे पानी जो खून के रूप में बदल चुका है मंत्रगाल पावर तांत्रिकों के पास भी शक्ति है मंत्रगाल नील दागल इपड़ अब तांत्रिक लोग कौन सा पानी पीना है रक्त नीले दागल वो खून के पानी को ही उन्हें पीना है दानो चेपल सचू नहीं और उसके अंदर मछलियां मरी पड़ी है भयंकर वासना वो बदबू आ रही है मंत्र अद्भुत तांत्रिकों ने तो अद्भुत किया है परंतु अब तकलीफ किसे है राजु को चेसना मंत्रगाल देश प्रजल तिप्पल ने उस राजा को करने वाले उन तांत्रिकों देश के सारी प्रजा को यह तकलीफ है इसराइल प्रजल परंतु इसराइली प्रजा जहाँ है देवन बिडल परंतु जहाँ खुदा के बच्चे हैं वालो मंची नील दागे वो लोग अच्छा पानी पिए है हालेलुया हालेलुया अदे विधंगा तीर्पुलु ई रोजुलो ई रोज नुंची भूलोक मीद वस्तुने देवन तीर्पुलु इसी प्रकार से आज के दिन से जो खुदा के जो फैसले इस धरती पर आने वाले हैं దేవుని పిల్లలుగా ఉంటే నీవు ఆ తీర్పు తప్పించుకుంటావు అగర్ ఆప్ ఖుదా కే బచ్చో కే జుండ్ మే రోగే తో ఆప్ ఉస్ ఫైసలే సే బచ్ జాఓగే హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డగా ఉండు తుమ్ ఖుదా కే బచ్చే కే సమాన్ రహో దేవుని తీర్పు తప్పించుకుంటావు ఖుదా కే ఉన్ ఫైసలే సే బచ్ సకోగే హల్లెలూయా 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 నీ గత పాపాని మర్చిపో అప్నే పురానా సారా పాప భూల్ జా నీ గత జీవితాన్ని మర్చిపో ఒక పురానా జీవన్ సబ్ కుచ్ భూల్ జా ఆ గత జీవితాన్ని ఎవడు మార్చలేడు ఉస్ పురానే జీవన్ కో కోయి నహీ బదల్ సక్తా హై దాని చాలా జీజులు వేస్ట్ తుమ్కో ఉస్కే బారే మే సోచనే కే భీ జరూరత్ నహీ హై హల్లెలూయా ముందు జీవితం చూసుకో आने वाली जिंदगी को देखो मुंदु जीतन देवुनि बिडगा जीविंचु आने वाली जिंदगी खुदा के बच्चे के समान जियो राबो कालमलो नी मनसंता परलोकम मोक्ष मीद उंटदि गानी नरकानिकी पोवने धीमानिकी उंटदि जे आने वाले समय में आप मोक्ष जाओगे परलोक जाएंगे परंतु आप कभी भी नरक नहीं जाओगे कि अगर आप ठान लोगे इस बात हालेलुया 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 लेना लोकमु लोकमिक सुख भोगाल कावालंटे अगर ये दुनिया दुनिया की सुख सुविधाएं चाहिए तो फारो गुंपलो उन्नो तुम फिरौन के झुंड में हो नी मीदकी देवुनि तीर्पु वस्तदि तुम पर खुदा का फैसला आएगा तुम फिरौन के झुंड में रहोगे क्या? नहीं तो खुदा के झुंड में रहोगे बिडल गुंपलो उंटावा खुदा के बच्चों के झुंड में रहोगे देवुनि बिडल गुंपलो उंडालंटे खुदा के बच्चों के झुंड में रहना है तो पापाल विषयलो प्रायश्चितम पड़ी पापालु ओप्पुकोनी पापालु विडिचिपेट्टु आपके पापों का प्रायश्चित करना है पापों को कबूल करके उन्हें छोड़ देना है क्षमिंचडानिकि देवुडु उन्नाडु माफ करने के लिए खुदा है आयन तंड्री वल्ले उन्नाडु वो हमारे पिता जैसे है वो नी पापालु क्षमिंचडानिकि रेडीगा उन्नाडु आपके पापों की माफी देने के लिए वो तैयार है हालेलुया नी हृदयं तेरु जब अपने दिल को तुम खोलो देवाना हृदयमलो नीवुरा हे खुदा आप मेरे दिल में आइए ई लोकमिक सुख भोगाल नालो वद्दु ई दुनिया की सुख सुविधाएं मेरे अंदर नहीं चाहिए हालेलुया वाटिनि ना हृदयंलोकि बयटिकि पंपिंचेस्तुन्ना उन सारी सुख सुविधाओं को मेरे दिल से मैं बाहर निकाल देता हूँ नीको चेडु स्नेहितुलु कावालना आपको बुरे मित्र चाहिए क्या लेकिन देवुनि बिड्डल गुंपुलो उंटावा नहीं तो खुदा के बच्चों के झुंड में रहोगे हां दोस्त रोज लागता उंटारु हां दोस्त लोग आकर तुम्हें खींच कर लेते हैं ले जाते हैं कि आओ आओ के लोकन जो बैठता उंटारु दुनिया को वो दिखाते हैं मानुडे लोकमो जे बहुत अच्छा रहेगी दुनिया परो तनायक देश मीदकि तन एक प्रजा मीदकि तन गुंपु मीदकि वच्चिन देवुनि तीर्पुलु वाळ्ळ मीदकि वस्तायि काबट्टि नुव्वु आ गुंपुलो उंटे नी मीदकि वस्तायि अगर आप दुनियादारी के लोक वाले झुंड में रहोगे तो जिस तरह से फिरौन राजा उसके लोग उसके देश पर खुदा का फैसला है अगर आप भी दुनिया वाले लोगों के झुंड में रहोगे तो आप पर भी खुदा का फैसला आएगा हालेलुया जो है बुराई करने वाले लोगों की संगति में ना रहो बुराई करके तुम जो है पाप में ना गिरो बैठ गिरा उसमें से बाहर निकल गिरा बाहर
बाहर निकल के आओ देवड़ो का डिवीजन दे पोतुनाड़ अब खुदा जो एक बंटवारा करने वाला है हालेलुया देवड़ो का डिवीजन दे पोतुनाड़ खुदा जो एक बंटवारा जो अलग करने वाला है मेरी राखड़े दिनाल दगर बढ़ गई खुदा के आंगन के दिन नजदीक हो चुके हैं एकल गुंप वेरे जो है भेड़ियों के भेड़ों का झुंड अलग है और जो है बकरियों का झुंड अलग है एकल गुंप वेरे बकरियों का झुंड अलग है गोटल गुंप वेरे और भेड़ों का झुंड अलग है देवड़ो डिवाइड जैसे टाइम వచ్చింది खुदा इस तरह से बांटने का जो है समय आ चुका है అంటే దేవుని తీర్పులు రావాలి కాబట్టి खुदा का फैसला आना चाहिए इसलिए దేవుడు డివైడ్ చేస్తున్నాడు यहां पर खुदा अलग करते हैं హల్లెలూయా హల్లెలూయా గోషెన్ ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు గోషెన్ ఆ ప్రాంతమే సబ్ ఇశ్రాయేలు ప్రజలు రెత్తి హై బాకీ ఆ ప్రాంతంలో ఐగుప్తులు ఉన్నారు అబ్ బాకీ కే ప్రాంతం మే మిస్ర దేశ్ కే లోక్ రెత్తి దేవుడు డివిజన్ తీసుకొస్తున్నాడు खुदा उन दोनों को बांटता है తీర్పులు వస్తా ఉన్నాయి ఫైసలే ఆ రహే హై ఒకదాని మీద ఒక తీర్పు వస్తా ఉంటది ఈ ఫైసలే కు ఉపర్ దూసరా ఫైసలా ఆతా హీ జాతా హై హల్లెలూయా ఫరో కు బుగ్గు తిప్పల పడ్డది फरो के झुंड के लोग है वो तकलीफों में गिरे हैं इज़राइल प्रजा को क्षेम और जो है इज़राइली प्रजा जो है हिफाजत से रहती है देवुन तीर्पुल राक मुंदे नी मनसुन माच्को खुदा का फैसला आने से पहले तुम अपने मन को बदल देवुन कोरकु जीविंचु खुदा के लिए जियो देवुन बिडल गुंपुल उंडु खुदा के बच्चों के झुंड में रहो परिशुद्धल गुंपुल उंडु परिशुद्ध लोगों के झुंड में रहो चेडु गुंपुल उंडि नी टाइम अंत वेस्ट चेसुकोकु बुरे लोगों के झुंड में रहकर अपना समय बर्बाद ना करो चिवर टाइम नु एम चेयलेव जो है आखिरी समय में आप कुछ नहीं कर सकोगे चिवर टाइम नु एम चेयलेव आखिरी समय में आप कुछ नहीं कर सकोगे जब बाढ़ आई ఆయొక్క ఓడలో ఉన్న వారు రక్షింపబడ్డారు జో లోగ్ ఉస్ నావ్ మే థే వో లోగ్ బచా లియే గయే హల్లెలూయా హల్లెలూయా నోవా ఓడలో ఉన్న వారు రక్షింపబడ్డారు నోవా కే జో జహాజ్ మే జో లోగ్ థే వో బచా లియే గయే నోవా నోవా తలుపు తీ అంటే లాభం లేదు ఉస్ వక్త్ అక నోవా నోవా దర్వాజా ఖోలే తో కోయి ఫాయిదా నహీ రహా హల్లెలూయా హల్లెలూయా దేవుని అక్కడ దినాలు వచ్చనే ఖుదా కే ఆంగమన్ కే దిన్ ఆ చుకే హై లోకం దేవుని బిడ్డల్ని హింసిస్తునొచ్చు దునియా చాయే ఖుదా కే బచ్చో కో బడీ హింసా దే రహీ హో హల్లెలూయా హల్లెలూయా నీ మెడ మీద తలకాయ ఉండ కూడా నరకడం కూడా సిద్ధంగా ఇస్తున్నారు ప్రజలు గర్దన్ పర్ సర్ నా है तुम्हें मार डालने के लिए अधर से अलग करने के लिए भी तैयार है लोग रोज लो आज के दिनों में हालेलुया हालेलुया దేవుని నమ్ము నమ్మిన ప్రజ ఎంత ఉంది ఎంత మంది ఉన్నారని చేతులు లేపే ప్రశ్న వేసే అవసరం లేదు ఇప్పుడు जो है कितने लोग खुदा को माने के का हाथ उठाकर कहने वाला ये प्रश्न करने की जरूरत नहीं हालेलुया हालेलुया దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులు లేపమంటే లేపే వాళ్ళు కావాలా जो है खुदा के लिए मरने के भी लिए भी तैयार है ऐसे लोग अपना हाथ उठाकर का ऐसा प्रश्न करने वाले हालेलुया हालेलुया కత్తిని మీదకి వస్తునొచ్చు తల్వార్ చాహే తుమారే ఉపర్ ఆయే తుపాకీని మీదకి వస్తునొచ్చు చాహే బందూక్ తుమారే ఉపర్ ఆయే దేవుని కొరకు చనిపోయే హత సాక్షులు దేవుని కొరకు కావాలా జే ఖుదా కే లియే మర్ జానే వాలే ఖుదా కే స్వయం గవాహ్ చాహియే హల్లెలూయా హల్లెలూయా త్యాగము ఉన్న వాళ్ళు ఆ పని చేయగలరు జిన్ మే త్యాగ్ కి భావనా హై వహీ యే కామ్ కర్ సకతే హై లోకం యొక్క సుఖభోగాల మీద నీ మనసు ఉంది అనుకో అగర్ దునియాదారీ కి సుఖ సువిధాఓ కే ఉపర్ అప్కా మన్ రహా తో ఈ త్యాగం ను చేయలేవు ఇస్ త్యాగ్ కో తుమ్ నహీ కర్ సకతే చేతులు లేపుతునొచ్చు నువ్వు ఆప్ హాత్ చాహే ఉఠాతే హోంగే అరే టైం వచ్చే త్యాగం చేయలేవు పరంతు జబ్ సమయ ఆయేగా తబ్ తుమ్ త్యాగ్ నహీ కర్ సకోగే మనసు లోకం లాగుతున్నది క్యూంకి తుమ్హారే మన్ కో జో హై దునియా ఖీచ్ రహా హై దేవుని లో గడిపే వాలే ఈ పని చేయగలరు జో ఖుదా మే బితాతే సమయ వో లోగ్ హీ యే కామ్ కర్ సకతే इस त्याग को वो लोग ही कर सकते हैं। प्राणालय जय खुदा के लिए अपनी जान की कुर्बानी देने के लिए भी पीछे नहीं हटते हैं। बहुत ही क्लिष्ट दिन आने वाले हैं। बहुत ही कष्ट भरे दिन आने वाले हैं। इजरायली प्रजा को आई है ये कष्ट। कल हमें भी आने वाले हैं। सिद्ध पड़तवा क्या आप उसके लिए तैयार रहोगे सिद्ध पड़तवा प्राणों का त्याग करने के लिए तैयार रहोगे तभी आप खुदा के लोगों के झुंड में रहेंगे खुदा के फैसले में గుంపు మీదకి రానే నహీ వో ఫిరౌన్ కే ఝుండ్ పర్ ఆనే వాలా ఇక్కడ వస్తునే యహాన్ పర్ జో హమ్ దేఖ్తే ఆ రహా హై హల్లెలూయా హల్లెలూయా ఆర్ మంత్రగలో చేసిరంట తాంత్రికో నే బి కియా ఈ ఫరో గర్విస్తునడు యే ఫర్ ఫిరౌన్ రాజా గర్వ్ కర్తా హై నా మంత్రగలో చేసిరు కి హమారే తాంత్రికో నే బి యే కామ్ కియా హై మోషే తుమ్ కిత్నే హో ముసా ఈ దేవుడు ఎంత తుమారా ఖుదా కిత్నా అద్దల్ చేస్తునచ్చు తుమ్ జే చమత్కార్ కర్ రహే హో నా మంత్రగలో అద్దల్ చేస్తునడు పరంతు హమారే తాంత్రిక్ బి కర్ రహే హై యే చమత్కార్ ఈ రోజు లటనే ఉన్నది ఆజ్ కే దినో మే బి ఐసా హీ హై ఏడ్ దినాల ఐందంట అట్లనే उसी तरह से सात दिन बीते वाल्ती पला बढ़ता हूं वो तकलीफें उठाते गए आईना फिरौन तुनाडु फिर भी फिरौन कहता है नेनु विड़िचिपेट्टा कि मैं नहीं छोड़ूंगा नेनु विड़िचिपेट्टा मैं नहीं छोड़ूंगा उन्हें नेनु विड़िचिपेट्टा मैं उन्हें नहीं छोड़ूंगा नेनु विड़िचिपेट्टा मैं उन्हें नहीं छोड़ूंगा हालेलुया हालेलुया అప్పుడు దేవుడు మళ్ళా మోషేతో మాట్లాడుతున్నాడు फिर से खुदा ने मूसा से बात किया है मोशे मला बचपो फिर मूसा तुम जाकर कहो विड़िचिपेट्टमनि छोड़ देने के लिए वो विड़िचिपेट्टाडु वो नहीं छोड़ेगा విడిచిపెట్టు చెప్పువానికి తబ ఉస్ వక్త్ ఉసే కహనా విడిచిపెట్టకపోతే అగర్ తుమ్ నా ఛోడోగే తో దేశమంతా సారా దేశ్ కప్పలతో నింపేస్తా అని చెప్పండి जो है मेंढकों से भर जाएगा कपल तो निम्पेस्ता जो है मेंढकों से भर जाएगा तेगुल्लो जो है तकलीफे उन्हें तेगुल्लो तकलीफे उनको तेगुल्लो राने उन्हें विपत्तियां उन पर आने देव राकना मंदटा देवनी का उग्रता पाताल कुरुस्ते तेगुल्लो वस्ते
जब खुदा के आगमन से पहले खुदा के प्रताप के कटोरे उंडेले जाएंगे तब विपत्तियां आएगी इंत मुंदु प्रकटन ग्रंथम विवरించిన इससे पहले प्रकाशित वाक्य पुस्तक विवरण में कहा हूं लेट लोस्तयो कि खुदा की विपत्तियां कैसे आएंगी लोक में के देवन तेगुल राने नहीं दुनिया पर जो है खुदा की विपत्तियां आने वाली है लोक में देवन तेगुल वस्ता उंटे जब दुनिया पर जो खुदा की विपत्ति आएगी देवन बिड्डलकु क्षेमम प्रोटेक्शन देवडिस्तार तब खुदा के लोगों को हिफाजत और सुरक्षा खुदा देंगे कारण तीर्पुल लोकस्थल में वस्ता उंटे परंतु फैसला जो दुनिया के लोगों पर आएगा అలాంటి దినాల ఉన్నాం మనం ఇప్పుడు ऐसे दिनों में है हम अब శివరి దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆఖరి దినో మే పహుంచ చుకే హై హల్లెలూయా హల్లెలూయా అప్పుడు దేవుడు అంటున్నాడు తబ ఖుదా యే కహతా హై మోషే ముసా అహరోన్ తో చెప్పు అహరోన్ సే కహ చెయిలేపి ఆ కర్రతో చెయిలేపి ఆడించమన్నాడు జే ఉస్ అప్నే హాతో సే ఉస్ లాఠీ కో ఉఠాకర్ చలాయే మళ్ళీ నదుల మీద ఆడించు ఫిర్ నదియో కే ఉపర్ లాఠీ చలాయే ఏక కాలువల మీద ఆడించు జే హర్ ఏక్ చోటే చోటే పానీ కే సోతో పర్ బావుల మీద ఆడించు కుంవో కే ఉపర్ ఉన్ లాఠీ కో చలాయే చెయిలేపి ఆడించు అప్నే హాత్ కో ఉఠాకర్ ఉసే చలాయే విపరీతంగా లక్షల లక్షల కప్పలు ఊరు మీదకి వచ్చేస్తాయన్నాడు జే విపరీత రీతి సే లాఖో కి గింతీ మే మేండక్ వహా పర్ ఆ జాయేంగే మోషే భయ చెప్పాడు మూసా నే జాక కహా ఓ ఫరో ఓ ఫిరౌన్ ఇప్పుడు తెగుళ్ళు వస్తున్నాయి అబ్ విపత్తియా ఆనే వాలీ హై నీ దేశమంత కప్పలు నిండును గాకన పూరే తుమారే దేశ్ మే జో మెండకో సే భర్ జానే పాయ అప్పుడు ఫరో అంటున్నాడు తో ఫిరౌన్ రాజా యే కహతా హై కప్పలు పుట్టియాలా జే క్యా మే ఉనే పైదా కర్నా క్యా మెండకో కో మంత్రాలు కప్పలంటే కప్పలు పుట్టిస్తారు పాములంటే పాములు పుట్టిస్తారు మాయా మాయా పులి పుట్టియామంటే మాయా పులి కూడా పుట్టిస్తారు జే మేరే తాంత్రిక్ జో హై వో చాహే తో జో హై సాంపో కో భీ బనా సక్తే వో లోగ్ చాహే మెండకో కో భీ పైదా కర్ సక్తే ఆర్ మాయా షేర్ కో భీ అగర్ వో లోగ్ చాహే తో వో లోగ్ ఉత్పన్న కర్ సక్తే వాని విశ్వాసమంత మంత్రగాలయం మీద ఉన్నారు ఉస్కా విశ్వాస్ సారా ఉన్ తాంత్రికో పర్ హై కానీ మోషే విశ్వాసం దేవుని మీద ఉన్నది పరంతు ముసా కా విశ్వాస్ కేవల్ ఖుదా పర్ హై నీ విశ్వాసం దేవుని మీద ఉన్నది తుమారా విశ్వాస్ కిస్ పర్ హై దేవుని దేవుని పైన నిజంగా దేవుని మీద ఉందా సచ్చి మే ఖుదా పర్ హై ఆప్కా విశ్వాస్ నిజంగా దేవుని మీద ఉందా సచ్చి మే ఖుదా పర్ హై ఆప్కా విశ్వాస్ నిజంగా దేవుని మీద ఉందా సచ్చి మే ఖుదా పర్ హై ఆప్కా విశ్వాస్ లోకమే కా వాటి మీద ఉందా నహీ తో దునియా కీ చీజో కే ఉపర్ హై ఆప్కా విశ్వాస్ లోకమే కా అనుమానం యక సెంటిమెంట్స్ మీద ఉందా జే హై దునియాదారీ కీ జో భావుకతా జో సెంటిమెంట్స్ పర్ హై ఆప్కీ విశ్వాస్ ఫరో విశ్వాసం మంత్రగాలయం మీద ఉన్నది ఫిరౌన్ కా విశ్వాస్ తాంత్రికో పర్ హై మంత్రగాలయం లో చమత్కారాలు చేస్తున్నారు హా తాంత్రిక్ లోగ్ భీ చమత్కార్ కర్ రహే హై చేస్తలేదు అని బైబిల్ అంటలేదు మే మనము జే హై నహీ కర్ రహే కే नहीं बाइबल कहता नहीं हम ऐसा कहते हैं चेस्टरो वो कर रहे हैं यानी देव अनुग्रहता को पाने तरबाल परंतु खुदा की प्रताप के वो शिकार होंगे हालेलुया हालेलुया देव अनुबिटल को अद्भुत చేస్తారు खुदा के बच्चे जो वो भी अद्भुत करते हैं यानी देव अनुग्रहता गाद गानी विलकु देवनी प्रोटेक्शन होता है खुदा का गुस्सा नहीं परंतु खुदा की हिफाजत उनकी सुरक्षा रहती है हालेलुया हालेलुया फरो विश्वास मंत्रकाले में ఉన్నది ఫిరౌన్ का विश्वास तांत्रिकों पर है मोशे विश्वास देव में ఉన్నది परंतु मूसा का विश्वास खुदा पर है लूका स्वत 8वें अध्याय में రాస్తాడు लूका पुस्तक 8वें अध्याय में लिखते हैं नी विश्वासम एकड़ा कि तुम्हारा विश्वास कहां है नी विश्वासम एकड़ा कि तुम्हारा विश्वास कहां है वेयर इज योर फेथ कि तुम्हारा विश्वास कहां है देर में ना विश्वास किस पर है तुम्हारा विश्वास नी तल्प में दुंदा तुम्हारे घर के दरवाजे पे नी ओका खिड़की में दुंदा घर की खिड़की पे पुटना बेटा में दुंदा पैदा हुए सो बच्चे पे पुटना बेटा अमावस्या रोज पुटिन पैदा हुआ सो बच्चा अमावस्या के दिन पैदा हुआ है अष्टमी रोज पुटिन अष्टमी के दिन पैदा हुआ है नी विश्वासम देव में तुम्हारा विश्वास किस पर है हालेलुया 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 नु देव में विश्वासम बैठते तुम खुदा पर विश्वास रखोगे नी पुटना बिड्डा अमावस रोज पुटिन होच गानी चाहे तुम्हारा बच्चा जो है अमावस के दिन पैदा हो कानी परंतु वाने मुखमंता उसका पूरा चेहरा चंद्रुन लागे मेरुस्तारु चांद की तरह चमकता रहेगा नीति सूर्य का वेलुगु वाणि मुखम मीद पड़ता क्योंकि नीति सूरज का उज्याला उसके चेहरे पर आएगा वाने अमावस्या पूर्णंगा मारुनगाक उसका अमावस्या पूर्ण वो सब बदल जाने पाए हालेलुया 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 అర్థమైతుందా समझ में आ रहा है नी विश्वासम देन मीद तुम्हारा विश्वास किस पर है लोकस्थल मीद दुनिया के लोगों पर लोकस्थल पद्धतल मीद दुनिया के लोगों के तरीकों पर हालेलुया हालेलुया देवुनि मीद नहीं तो खुदा पर ఎవరి మీద కిస్ పర్ హై తుమారా విశ్వాస్ ఎవరి మీద కిస్ పర్ హై తుమారా విశ్వాస్ ఈక ఫరో విశ్వాసం ఎవరి మీద ఉంది యే ఫిరౌన్ కా విశ్వాస్ కిస్ పర్ హై మంత్రగాల మీద ఉంది తాంత్రికో పర్ హై చేస్తున్నారు కార్యాలు కర్ రే వో లోగ్ భీ చమత్కార్ సూచక్రాలు చేస్తున్నారు వాళ్ళు కూడా కార్య వో భీ కర్ రహే హై వాళ్ళు కూడా నీలం రక్తంగా మార్చారు వో లోగ్ నే భీ పానీ కో ఖూన్ మే బదలా హై మార్చుకొని వాళ్ళే తిప్పల పడ్డారు జే బదల్ కో వోహి ఖుద్ అబ్ తక్లీఫ్ ఉఠా రహే హై మంత్రగాల మీద మంత్రం చేస్తున్నొచ్చు జే తాంత్రిక్ చే వో మంత్ర డాల్తా హోగా వాని గుంటలో వాడే పడతాడు ఉస్కే డాలే వే గడ్డే మే వోహి ఖుద్ గిర్తా హై హల్లెలూయా హల్లెలూయా ఆ రక్తం నీలగా మార్తే
పాడదాగిండు మోషే బిస్లరి వాటర్ తాగిండు జహే బో జహే పానీ ఖూన్ కే రూప్ మే బదలా తో తాంత్రీ కో వహీ పీనా పర్ మూసా తో బిస్లరి పానీ పియా హల్లెలూయా హల్లెలూయా బాటల్ లో బిస్లరి వాటర్ రక్తంగా మార్లే జహే మూసా కే పాస్ జో పానీ కీ బాటల్ వో జహే ఖూన్ కే రూప్ మే నహీ బదలా బాటల్ సే రక్తంగా మారింది ఉన్కే పానీ కే సారే బాటల్ జో వాలే చేసుకున్నారు వో లోగ్ నే అప్నే ఆప్ హీ కర్ లియే వో సబ్ దేవుని కార్యం జరిగింది జహే వాపా ఖుదా కా కార్య హువా దేవుని కార్యం కూడా జరిగింది ఆ శైతాన్ కా భీ కామ్ వహా హువా హై కార్యల్ కలిసి రక్త బహింది జహే దోనో కా కార్య మిల్ కర్ జో పానీ జో ఖూన్ మే బదల్ చుకా హై బేటా రక్త మే దాగో అగర్ ఉనే పీనా తో వో ఖూన్ వాలా పానీ ఉనే పీనా పడా ఫారో ఫారో చిప్పలో జహే ఫిరౌన్ కే కటోరే మే రక్తం ఉంది ఖూన్ హై నీల్ దాగా జహే వో ఖూన్ కా పానీ వో పియా హై రక్తం దాగ్తుం జహే వో ఖూన్ కో జో వో పీ రహా హై హల్లెలూయా హల్లెలూయా హా వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు హా వో లోగ్ నే భీ చమత్కార్ కియే వాళ్ళు కూడా సూచకాలు చేశారు వో లోగ్ నే భీ సూచకార్య కియే హై కానీ వాళ్ళ గుంటలు ఆలే పడ్డారు పరంతు వో లోగ్ నే జో గడ్డా ఖోదా ఉస్మే వహీ ఖుద్ గిరే అయినా ఫరో మూర్ఖత్వము మంత్రగల మీదే ఉంది ఫిర్ భీ ఫరో వో మూర్ఖ వ్యక్తి కి తరహ ఉస్కా విశ్వాస్ పురా ఉన్ తాంత్రికో పర్ హీ హై అర్థమైందా నీ విశ్వాసం ఎక్కడ తుమ్హారా విశ్వాస్ కహాన్ హై దేవుని మీదా ఖుదా పర్ హై తుమ్హారా విశ్వాస్ మోషే వలే మూసా కే సమాన్ లేకుంటే మంత్రగల మీదా ఫరో వలే నహీ తో తాంత్రికో పర్ హై ఫిరౌన్ కే సమాన్ తుమ్హారా విశ్వాస్ హల్లెలూయా 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 నీ మెడలో తుమ్హారి గర్దన్ బంగారం చైన్ జహే సోనే కీ చైన్ మంచిదే బహుత్ అచ్చా ఆ చైన్ కీ క్రాస్ పరంతు ఉస్ చైన్ మే జో క్రాస్ దాన్ పక్కనే తాయితా ఉస్కే బాజుదే తావీజ్ హై నీ విశ్వాసం ఎక్కడ తుమ్హారా విశ్వాస్ కహాన్ హై ఎవరి మీద కిస్ పర్ హై తుమ్హారా విశ్వాస్ హల్లెలూయా హల్లెలూయా నీ జీవితం అంతా సగం సగం శరీ సగము అట్లనా లేక పూర్తి విశ్వాసం దేవుని మీద ఆపకా జీవన్ ఆధా ఆధా హై నహీ తో జో పూరా విశ్వాస్ ఆపకా ఖుదా పర్ హై హల్లెలూయా హల్లెలూయా మోషే అంటుండి గో రాజాను విడవకపోతే కప్పలు చేస్తాయి జహే మూసా కహతా హై ఉస్ రాజా సే అగర్ తుమ్ లోగో కో నా ఛోడోగె తో పూరి మెండక్ ఆ జాయేంగే దేశ్ భర్ మే తెగుళ్ళు ఖుదా కీ విపత్తి హై యే అప్పుడు ఫరో అంటుండా మంత్ర కూడా తీసుకొస్తారు కప్పలు తో ఫిరౌన్ రాజా కహతా మేరే తాంత్రిక్ భీ లాయేంగే మెండక్ కో మోషే చూస్తా మూసా కహతా కీ దేఖేంగే చూస్తా దేఖేంగే హమ్ ఇసే మోషే మనసులో ఉన్నది మూసా కే మన్ మే తో యే హై చేయండి బిట్టా మీ మీ మంత్ర కూడా జరుగును గాక జహే ఉన్ తాంత్రికో కా భీ జహే మంత్ర మంత్ర భీ కామ్ కర్నే పర్ లక్ష కప్పలు దేపిస్తే ను 2 లక్షల కప్పలు దేపిస్తే 3 లక్షలు అయితే అన్ని కలిసి మిమ్మల్ని కరుస్తాయి అగర్ జో హై 1 లక్ష మెండక్ మే మంగవాగో తో వో లోగ్ తో 2 లక్ష మెండక్ మంగవాగే సారే మెండక్ మిల్కే ఉనే కోయి కాటేంగే హల్లెలూయా 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 శైలే పాడించ ఉన్నోనే అప్నా హాత్ ఉఠాకర్ చలాయా హై అహరోన్ అహరోన్ నే కర్రతో అప్నీ లాఠీ సే హల్లెలూయా హల్లెలూయా విస్తారమైన కప్పలు ఆయక నదుల నుంచి బావుల నుంచి పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఇళ్ళలకు దూర్పిని జహే ఉన్ జహే పానీ కే జే నదియో మే సే కువో మే సే జే బహుత్ ఢేర్ సారే జహే మెండక్ నికల్ కా ఘరో మే అవి లేస్తుంటే మంత్రగాలు అంటున్నారు ఓ రాజా మేము కూడా చేస్తాం జైసే వో మెండక ఆరే తో వో తాంత్రిక కేతే రాజా హమ్ భీ కరేంగే రాజా కేతే కి కరో తుమ్ లోగ్ భీ ఒక్కొక్కడు చేస్తా ఉంటే ఏక్ ఏక్ జబ్ తాంత్రిక కర్తా హై ఒక్కొక్కందర లక్షల కప్పలు పెట్టుకొస్తారు ఏక్ ఏక్ తాంత్రిక కే ద్వారా లాఖో జహే మెండక్ బహార్ నికల్ కర్ ఆ రహే హై మంత్రగాలు కితే హీ సారే తాంత్రిక హై చేస్తున్నారు వో లోగ్ కర్ రహే కుప్పల కుప్పల కప్పలు బయటికి వస్తున్నాయి చూడో బట్ జహే మెండక జహే బహార్ నికల్ కర్ ఆ రహే పానీ సే మోషే అద్భుతం జరిగిన జరిగిన కప్పలు జహే మూసా కే అద్భుత ద్వారా ఆయే మెండక ద్వారా జరిగిన కప్పలు తాంత్రికో కే తంత్ర మంత్ర ద్వారా ఆయే సో మెండక దేశంలో మంత్రగాలందరూ వచ్చారు దేశ్ కే సారే తాంత్రిక ఆయే థే హల్లెలూయా హల్లెలూయా ఒక సంవత్సరం వెనుక ఎక్ సాల్ పెహలే మంత్రగాల అసోసియేషన్ ఒకటి ఉన్నది తాంత్రికో కా అసోసియేషన్ కే కరేక్ హై కొన్ని వేల మంత్రగాలు థోడే హజారో తాంత్రిక్ ఒక ప్లేస్ లో కూసోని ఏక్ జగహ పర్ బైట్ కర్ మంత్రాలు చేస్తూ వో అప్నే తంత్ర మంత్ర కర్కే చాతపళ్ళు చేస్తూ జే ఉన్కే జే టోనా టోట్కా కర్కే మధ్యాకాశం చీకట్ శక్తులను దుష్ట శక్తులను భూమికి దించారు జహే మధ్యాకాశ మే జో అంధకార భరి శక్తి దుష్ట శక్తి ఉన్ సబ్కో జో ధర్తీ పర్ ఉతర్వాయే హై ఓ 1 ఇయర్ బ్యాక్ జరిగిన సంఘటన ఇది జహే 1 సాల్ పెహలే హుయి సో యే ఘటనా హై ఒక్క దేన కూడుకునర్ అందర్ వో సారే తాంత్రిక్ ఏక్ జగహ ఇకట్టా హోకర్ చాలా ఏరియాస్ నుంచి వచ్చారు మంత్రగా బహుత్ సే జగహో సే ఆయే హై చాతా వాళ్ళు జేస్టుల అందరూ జహే టోనా టోట్కా కర్నే వాలే అందరూ ఏకమై వో సారే లోగ్ ఏక్ హోకర్ ఒక్క దగ్గర కూర్చున్నారు ఏక్ జగహ వో సబ్ బైఠే హై కూసోని బైట్కర్ వాళ్ళ చాతబడ శక్తుల ఆ యొక్క మాటలు అంటూ జే ఉన్ని టోనియా టోట్కే కే బాతే కేతే హువే ఆ స్పిరిట్స్ ని ఇన్వోక్ చేశిర్ జే ఉన్ ఆత్మ కో దుష్టాత్మ కో జో లోగో నే బుల్వాయా హై వాళ్ళు పిలిచిర్ వో లోగో నే బుల్వాయా హై భూమి దగ్గర రమ్మనేసి ధర్తి పర్ ఆనే కే లియే బుల్వాయా హై వచ్చిన తర్వాత విపత్తులు జరుగుతున్నాయి జే ఆనే కే బాద్ సే జే విపత్తియాన్ శురు హో గయి హై ఆ క్రూరమైన శక్తులు బడీ హి క్రూర్ శక్తియాన్ హై
భూమిని దించారు ఉన్నే జో హై ఇస్ ధర్తీ పర్ ఉతర్వాయా గయా హై మధ్యాకాశంలో ఉన్న శక్తులు మధ్యాకాశ్ మే జో శక్తియా హై భూమి దిగిన దిగినే వో జో ఇస్ ధర్తీ పర్ ఉత్రీ హై 1 ఇయర్ నుంచి పని చేస్తున్నాయి 1 సాల్ సే వో కామ్ కర్ రహీ హై దేవుడు చెప్పని చెప్తున్నాను నేను ఖుదా యే బాత్ కో కహనే కో కహ రహా హై మంత్రగాలు భూమి దించారు జే మధ్యాకాశ్ సే ఉన్నే ఇస్ ధర్తీ పర్ ఉతారా గయా హై మధ్యాకాశ్ ఉంటే వో అగర్ మధ్యాకాశ్ మే రహే తో వాటిని కొట్టడానికి ఉన్నే మార్నే కే లియే ఆ దయ్యాలను తన్నడానికి ఉన్నే ఉన్ శైతానో కో లాత్ మార్నే కే లియే అబ్ జరా దూరంగా ఉన్నే వో దూర్ హై వాళ్ళు దించారు భూమి వో లోగో నే ఉన్ శైతానో కో ధర్తీ పర్ ఉతారా హై అంటే భూమిని అంతా ఒక తర దుష్ట శక్తితో నింపేయాలని ఇస్ పూరి ధర్తీ కో ఏక్ తరహ కి దుష్ట శక్తి సే భర్ దేనే కే లియే మధ్యాకాశంలో ఒక్కొక్క చేతపడి చేస్తారు ఒక శక్తిని రెండు శక్తులు తెచ్చుకుంటారు జే ఏక్ ఏక్ టోనా టోట్ కా కర్నే వాలే జే ఏక్ శక్తి యా దో శక్తి కో ఉతార్తే హై అంత మంది కలిసి లక్షల చీకర్ శక్తులను భూమి దించారు ఉత్నే ఢేర్ సారే తాంత్రిక్ లోగ్ మిల్కే జే లాఖో మే జే శైతానీ తాకతో కో జే మధ్యాకాశ సే నీచే భూమి పర్ ఉతారా హై శక్తులతోనే ఉన్కే టోనా టోట్ కా శక్తి ద్వారా భూమి దించారు ఉన్ శారీ శక్తియో కో జే ఇస్ ధర్తీ పర్ ఉతారా హై భూమి మీద నీతిమంతులు ఉండొద్దు కి ఇస్ ధర్తీ పర్ నీతివాన్ లోగ్ నహీ రహనా కే కర్ క్రూరులే ఉండాలా సారే క్రూర్ లోగ్ హీ రహనా కే కర్ అంత బట్ దాని పేరే దయ్యం జే ఉన్కా నామ్ హీ శైతాన్ హై ఉన్ శక్తి దయ్యం మంచి పని చేస్తా చెడ్డ పని చేస్తా శైతాన్ అచ్చా కామ్ కర్తా హై యా బురా కామ్ కర్తా హై కబడా చెడుతనంతో నింపేయాలా ఉస్ బురాయి సే భర్ దేనా కబడా శక్తులను అందరం కలిసి దించుతామని వాళ్ళందరూ కలిసి దించారు ఉన్ శైతాని శక్తి కో సబ్ లోగ్ మిల్కర్ ఉన్నోనే జే మధ్యాకాశ ఇస్ ధర్తీ పర్ ఉతారా హై కబటి భయంకర దినాలు ముందునే మనం తెలుసుకోవాలి జే భయంకర దిన్ జే ఆగే హై కక హమే ఇసే జాన్నా హై సరే ఠీక్ హై దేవుడు ప్రేయర్ పొలం వానికి స్పెషల్ పవర్ ఇచ్చాడు ఖుదా నే ప్రేయర్ పోకే లోగో కో ఖాస్ శక్తి దియా హై ఆ మంత్ర అడకల్ భూమి దించిరు వాటిని ఉన్ తాంత్రికోని ఉన్ శైతానో కో మధ్యాకాశ ఇస్ ధర్తీ పర్ ఉతారా హై వాటిని తన్నడానికి మనకి ఈజీ అయింది ఔర్ ఉన్ శైతానో కో మార్నే కో హమే ఆసాన్ హో చుకా హై అర్థమైందా సమజ్ మే ఆ రహా హై అంత దూరం దాన్ని బంధించకండి దగ్గర ఉండే తన్ని సముద్రం పడేయచ్చు జహే వో ఉత్నే దూర్ హై తో ఉన్న బాంధనే మే ముష్కిల్ హోతీ పరంతు జబ్ వో ధర్తీ హై హమ్ ఉసే జో లాత్ మార్కర్ సే ఉన్న సముద్ర మే ఫేక్తే హై హల్లెలూయా 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 ఒక్కన్లో పట్టిన సేనా దయ్యలు పందుల పడి పారిపై సముద్రం పడే జహే ఏక్ కే అందర్ సేనా శైతాన్ జో శైతాన్ జహే సువరో మే ఘుస్ కర్ జో వో సారీ శైతానీ శక్తి జాక వో నదీ మే గిర్ గయి అచ్చా తో పడి చేసే వారు ఆ దుష్ట శక్తులను భూమి దించిరు కాబట్టి లక్షల దుష్ట శక్తులను భూమి దించిరు కాబట్టి ఇప్పుడు మనమంతా కలిసి దేవునికి ప్రార్థన చేసి దైవశక్తి పొందుకొని ఏ స్థిరంలో వాటిని గద్దిస్తే అవన్నీ పోయి పాత్రలో పడతాయి మళ్ళీ మధ్యాకాశంలో పోతాయి మళ్ళీ పాత్రలో పోవాలా జయ వో తాంత్రిక్ లోగో నే జే అప్ని మంత్ర శక్తి కే ద్వారా ఉన్ మధ్యాకాశ్ కి సారీ శైతానీ తాకతో కో లాఖో కి గింతి మే ఇస్ ధర్తీ పర్ ఉతారే హమ్ ఖుదా సే ప్రార్థన కర్ ఖుదా కి దైవిక శక్తి పాకర్ ఉన్ శక్తి కే సహారే ఉన్ శైతానో కో సబ్ కో భగానా హై సీదా పాతాల్ మే వో వాపస్ మధ్యాకాశ్ మే నహీ జానా పూరి తరహ సే పాతాల్ మే బాంధ్ ది జానా హల్లెలూయా హల్లెలూయా మోషే అహరోన్ ఆ గుంపు కు జయ మోసా అహరోన్ ఉస్ జుండ్ కో మంత్రాల గుంపు కు ఔర్ ఇన్ తాంత్రికో కే జుండ్ కో పోటీ జరుగుతున్నా ఉన్కే బీచ్ మే జో హై యే యుద్ధ హో రహా హై ను ఉట్టిగా నామినల్ గా ప్రార్థనలో నామకార్థంగా ప్రార్థనలో ఉండి నామకార్థంగా పోడు అవసరం లేదు ఇప్పుడు జహే నామ్ కే వాసే ప్రార్థన కర్నా నామ్ కే వాసే వో సబ్ కర్నా నహీ హై అబ్ ను ప్రాక్టికల్ గా ఉండాలా ఆప్కో అభీ జహే ప్రాక్టికల్ రహనా జరూరీ హై హల్లెలూయా ను క్రియా రూపంగా ఉండాలా జహే క్రియా రూప్ మే జహే ఆప్కో ఇసే కర్తే రహనా హై అక్కడ పోటీ జరుగుతున్నది వహాన్ పర్ ఉన్ దోనో కే బీచ్ మే ప్రతియోగితా తో హో రహీ హై మంత్రగాలక్ జహే ఖుదా కే బచ్చో కే ఔర్ తాంత్రికో కే బీచ్ మే హల్లెలూయా ఇప్పుడు ఈ పోటీలో మనం వచ్చాం హమ్ జో ఇస్ ప్రతియోగితా మే అబ్ ఆయే హై ప్రతియోగుడు వచ్చాడు హర్ ఏక్ ఆయా హై హల్లెలూయా హల్లెలూయా నీ వచ్చావు ఆప్ ఆయే హో ఎందుకంటే ఆ దుష్ట శక్తులను భూమి దొండకుండా తరిమి పాతాళంలో పడేయడానికి కికి వో దుష్ట శక్తి ఇస్ ధర్తీ పర్ బిల్కుల్ బి నా రహే ఉనే భగానా హై లాత్ మార్కర్ ఉనే సీదా పాతాళ మే హి భేజనా హై ఈ మంత్రం పని చేసినందుకు ఇన్ తాంత్రికో నే వో కామ్ కియా హై ఇస్లియే అది మనకు మంచిదేంది హమారే లియే అచ్చా హువా హై మనం వాటిని తన్నడానికి ఈజీ అయింది హమ్కో ఉన్హే మార్నే కో జే ఆసానీ హుయీ హై అంటే తన్ని ఎక్కడ పంపాలా ఉన్హే లాత్ మార్కర్ కహా భేజనా హై పాతాళలో పంపాలా పాతాళ మే ఉనే భేజనా హై మళ్ళీ మధ్యాకాశం పోకూడదు ఫిర్ వో మధ్యాకాశ్ మే నహీ జానా చాహియే అబ్ ఎక్కడ గెల్ది నహీ వో కహా పర్ భరే హువే థే పహలే మధ్యాకాశ్ నుంచి దిగి నహీ వో మధ్యాకాశ్ సే నీచే ఉతర్ కే ఆయే కాబట్టి యేసు అక్కడకు మధ్యాకాశం క్లియర్ అవుతున్నది యేసు కే ఆగమన్ కే లియే మధ్యాకాశ్ జో హమ్ జో హై క్లియర్ కర్ రహే హై హాన్ మనకి ఈజీ అయింది హమారే లియే ఆసాన్ హో చుకా హై అర్థం ఇత్నా బాగా మీకు సమజ్ మే ఆ రహా హై అచ్చే సే హల్లెలూయా హల్లెలూయా ప్రాక్టికల్ గా వాళ్ళు చేసిన పని చాతబడులు చేస్తుంటారు వాళ్ళు చేసిన పని లోకమంతా వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్ లో కూర్చొని కొన్ని వేల మంది ఒక దగ్గర కూర్చొని ఆ దుష్ట శక్తులను ఇన్వోక్ చేసి
పిలిచి భూమి మీద పిలిచారు కాబట్టి ఇప్పుడు వాటిని భూమి మీదకి మనం పాత్రలో పంపిస్తాం ఇతర హజారో తాంత్రిక మిల్కర్ మధ్యాకాశ కి శక్తియో కో ఇస్ ధర్తీ పర్ ఉతారా పరంతు హబ్ హమ్ సబ్ మిల్కర్ ప్రార్థనా శక్తి ద్వారా ఉన్ సారీ శతానీ శక్తియో కో పాతాల్ మే భగా దే మనం పోరాడితే మనుషులతో కాదు హమ్ జో ఇన్సానో సే నహీ లడ్ రహే హై అంధకార శక్తితో పోరాడు అంధకార కి శక్తియో సే హమ్ లడ్ రహే హై పోరాడదామా హమ్ లడేంగే క్యా ఉన్ సే పోరాడదామా హమ్ ఉన్ సే లడేంగే క్యా ప్రార్థనలో దేవుని దగ్గర గడపాలా ప్రార్థనా మే ఖుదా కే పాస్ బితానా హై ఎన్ని దుష్టులు భూమి మీద దిగినయో యేసులో వాటిని పాతాల్లో బంధిస్తున్నారు పాతాల్లో పో అనేసి కనీసం అరగంట సేపు అనండి జహే జితి భీ శతాని తక్ ఇస్ ధర్తీ పర్ ఆయి ఉన్హే పాతాల్ మే యేషు మసీహ్ కే నామ్ మే బాంధ్ రహో కేగా కమ్ సే కమ్ ఆధా ఘంటా ఐసా బోల్నా హై హల్లెలూయా హల్లెలూయా అంటే అవన్నీ నీ నీ ప్రాంతంలో దుష్టులంతా పాతాల్లో పోతూనే ఉంటాయి ఆప్కే ప్రాంత్ కి సారీ దుష్ట శక్తి సారీ జో వో పాతాల్ మే చలీ జాతీ హై హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించు ఆధా ఘంట సేపు ఆధా ఘంట ప్రభు కి స్తుతి కరో ఒక అరగంట సేపు సైతాన్ శక్తి బంధించులో కూసో అంతే ఆర్ ఆధా ఘంట జో శతాని శక్తియో కో బాంధ్తే హువే బైఠో హల్లెలూయా హల్లెలూయా తక్కిన వాక్యం పాటలు అవి తక్కినయి జహే బాకీ మే గీత్ ఆర్ జహే వచన పడనా వో బాకీ కా సమయ ఇవి చేస్తాం ఇస్ కామ్ కో హమ్ కరేంగే 3 మంత్స్ చేస్తాం జహ 3 మహీనే తో హమ్ యే కరేంగే దేవుడు చమత్కారం చేయబోతున్నాడు ఖుదా జే చమత్కార్ కర్నే వాలా హై హల్లెలూయా 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 ఒక గంట వీటి కొరకు పక్క పెట్టండి జే 1 గంట ఇస్ కామ్ కే లియే ఆధా గంట దేవుని స్తుతించు ఆధా గంట ఖుదా కి స్తుతి కరో ఆధా గంట సైతాన బంధించుడు కోసం అంతే ఆర్ ఆధా గంట జే శతానో కో బాంధ్తే హువే బైఠో హల్లెలూయా హల్లెలూయా ఏ నామ బంధిస్తావు కొన్ సే నామ మే బాంధోగే ఆమేన్ మేము యేషు కే నామ్ మే హల్లెలూయా హల్లెలూయా అవి పాతాల్లో పోతే వో శతాన్ జ పాతాల్ మే చలే జాయేంగే మధ్యాకాశం క్లియర్ గా ఉంటది తమ మధ్యాకాశం పూరా సాఫ్ రహేగా యేసు త్వరగా వస్తాడు యేసు మసీహ్ జల్దీ ఆయేంగే మరణాతా యేసు ప్రభువా యేసు మసీహ్ త్వరగా జల్దీ ఆవ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కబడ ఆయక మంత్రగలు పని చేశారు ఉన్ తాంత్రికోనే బి ఉస్ కామ్ కో కియా హై చేస్తే మోషే కప్పల మీదకి వచ్చనే జే మోసా నే జో మెండక్ వా వో బి ఆయే ఊపర్ ఈ మంత్రాల కప్పల కూడా పైకి వచ్చనే ఉన్ తాంత్రికోనే జో మగవాయ్ వో జో హై మెండక్ బి ఆయే కప్పల ఈ కప్పల అన్ని కప్పల బై ఒక ఫరో ఫరో ఈ రాజు ఇంట్లో దూరనే జే వో ఈ సారే మెండక్ మిల్క ఫిరౌన్ రాజా కే ఘర్ మే ఘుస్తే రాజు యొక్క సంబంధమైన దేశస్తుల చిన్న కూలోని ఇంట్లో కూడా దూరనే జే రాజా కే సంబంధిత సారే ఉస్కే దేశ నివాసి ఛోటె సే కూలీ కా కామ్ కర్నే వాలే ఇన్సాన్ కే ఘర్ మే ఘుస్తే చిప్పల వాడుతున్నారు వో సారే లోక్ తక్లీఫ్ ఉఠా రహే థే పండుగ లేక పోతున్నారు వో సో నహీ పా రహే థే నిలబడ లేక పోతున్నారు వో ఖడే నహీ రహ పా రహే థే కూర్చో లేక పోతున్నారు వో బైట్ భీ నహీ పా రహే థే అక్కడ కూసుద్దామంటే అక్కడ కప్పలే ఉన్నాయి జహాన్ కభీ బైట్నే కో సోచే వహాన్ పర్ మెండక్ భరే పడే హై ఎక్కడ నడుద్దామంటే కప్పలే ఉన్నాయి జహాన్ కభీ చల్నే కో సోచే తో వహాన్ పర్ మెండక్ భరే పడే హై ఎక్కడ కప్పలే ఉన్నాయి జహాన్ కభీ సోనే కే లియే భీ సోచే తో వహాన్ పర్ మెండక్ భరే పడే హై ఇది చరిత్ర యే ఇతిహాస్ హై రాజు రాజు చరిత్ర ఉంటది రాజా కా పూరా ఇతిహాస్ ఆ టైం లో జరిగిన సంఘటనలు ఇవి ఉస్ సమయ మే హోనే వాలి యే సారీ ఘటనాయే హై హల్లెలూయా హల్లెలూయా కట్టు కథ కాదు యే కోయి కహానీ నహీ హై మంత్రగాలు కూడా చేశారు తాంత్రికో నే భీ కియే హై దేవుని బడ కూడా చేశారు ఖుదా కే బచ్చే నే భీ కియా హై హల్లెలూయా హల్లెలూయా ఇవన్నీ కలిసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చినే యే సబ్ జో హై మెండక్ జో హై ఉన్కే ఘరో మే ఆ చుకే థే కానీ దేవుని బిడ్డల ఉన్న ప్రాంతంలో మాత్రం రాలే పరంతు ఖుదా కే బచ్చే జిస్ ప్రాంత్ మే థే ఉస్ ప్రాంత్ మే బిల్కుల్ భీ నహీ ఆయే వో మెండక్ హల్లెలూయా నీవు ఏ గుంపులో ఉంటావు తుమ్ కిస్ జోన్ మే రహోగే దేవుని తీర్పులు ఇదే తీర్పులు మాకు ఇది ఏదో ఎప్పుడో జరిగింది మనం ఆలోచిస్తున్నాం లేకుంటే మాట్లాడుకుంటాం అనేది కాదు కానీ ఇప్పుడు జరిగే టైం వచ్చింది ఏ సబ్ బాతే జో హుయి హై హమ్ ఇస్కే బారే మే బాత్ కర్ రహే సోచే పరంతు అబ్ వో ఫైసలే వో కామ్ హోనే వాలే దిన్ ఆ చుకే హై దేవుని తీర్పులు భూమి మీదకి వచ్చే టైం వచ్చింది ఖుదా కే ఫైసలో కా ఇస్ ధర్తీ పర్ ఆనే కా సమయ ఆ చుకా హై హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డల గుంపు దేవుని ఇంకా పరిశుద్ధంగా ఇతరు పాపులు ఇంకా పాపం పెంచుకుంటారని వాక్యం రాస్తున్నది ఖుదా కే జో లోగో కా జుండే వో ఔర్ పరిశుద్ధ బనేంగే ఔర్ జో పాపీ లోగో కా జుండే వో ఔర్ పాప మే డూబ్తే జాయేంగే కా వచన కహతా హై టైం లోకానికి పెడతావా దేవుని పెడతావా ఆప్ అప్నా సమయ దునియా కో దోగే నహీ తో ఖుదా కో దోగే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగము చేసుకోమంటున్నాడు సమయ కో వ్యర్థ నా బితాక ఉస్ సమయ కా సహీ ఉపయోగ కరో రిడీమింగ్ ద టైం బికాజ్ ద డేస్ ఆర్ ఈవిల్ క్యూంకి సమయ జో హై పూరీ తరహ సే ఈవిల్ హై ఇస్లియే ఆప్ అప్నే సమయ కా ఉపయోగ కరో రిడీమ్ ద టైం జో హై సమయ కా జో సదుపయోగ కరో ఆప్ టైం ని సేవ్ చేస్తా ఉండు జో హై సమయ కో బచాతే రహో ఆప్ బ్యాంక్ సేవింగ్స్ కాదు జో హై బ్యాంక్ కి సేవింగ్స్ నహీ బచత్ వో నహీ హల్లెలూయా హల్లెలూయా జీసస్ టైం మెషిన్ ఉంది మనకు హమారే పాస్ జీసస్ టైం మెషిన్ హై హల్లెలూయా హల్లెలూయా హమ్ టైం ని సేవ్ చేస్తాం హమ్ జస్ సమయ కి బచత్ కర్తే హై హమారా చర్చ జేటిఎం చర్చ హమారా జో చర్చ హై వో జేటిఎం చర్చ హై హల్లెలూయా హల్లెలూయా టైం ని సేవ్ చేసే మిషన్ మందర్ ఉంది జహే సమయ కో బచానే వాలా వో మిషన్ హై హమారే పాస్ జీసస్ కో రఖో జహే జీ యీషు మసీహ్ మీకు అందరికి జీసస్ అంటే ఇష్టమా ఆప్ సబ్కో యీషు మసీహ్ మరే పసంద్ హై యా నహీ యు లవ్ జీసస్ ఆప్ క్యా ఖుదా సే ప్యార్ కర్తే హో హల్లెలూయా 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 ఆర్ ఎల్స్ యు లవ్ ది వరల్డ్ యా ఆప్ దునియా సే ప్యార్ రఖతే హో లోకాన్ ప్రేమిస్తావా
జీసస్ ని ప్రేమిస్తావు ఆప్ క్యా దునియా సే ప్రేమ్ రఖోగే నే తో యీషు మసీహ్ సే ఆప్ ప్రేమ్ రఖోగే నీ హృదయాని జీసస్ కి ఇచ్చినవా నీ హృదయాని లోకాని కి ఇచ్చినవా ఆప్ అప్నే దిల్ కో యీషు మసీహ్ కో దియే హో నే తో దునియా కో దియే హో ఆప్ అప్నే దిల్ కో ఆయన మన కొరకు ప్రాణం పెట్టండి మనం ఆయన కొరకు ప్రాణం పెడదాం ఆయన చెప్పిన మాట విందాం సునేంగే దేని సేవ్ చేయమంటున్నాడు కిస్కి బచత్ కర్నే కో కహతా హై ఖుదా సమయ కి బచత్ కర్నే కో టైమ్ సమయ కి బచత్ టైమ్ సమయ కి బచత్ బాధ ఏందంటే తక్లీఫ్ కి బాత్ యే హై పాస్టర్లు కూడా పాస్టర్ లోగ్ భీ సీరియల్ చూస్తున్నారు సీరియల్ బట్కే దేఖ్తే హై ఎంత బాధాకరం అంటే ఇతనే బడే దుఃఖ్ కి బాత్ హై ఆ సినిమా చూడొద్దని చెప్పే టైం ఉండే ప్రసంగాల్లో జహ వచన్ మే యే కహా జాతా కి సినిమా నహీ దేఖ్నా చాహియే కహకర్ సినిమా వద్దు జహ సినిమా నహీ దేఖ్నా ఆ మనకు పడదు జహ హమారా బిల్కుల్ భీ నహీ టైం సేవ్ చేయడానికి అని చెప్తే సమయ కి బచత్ కర్నే కే ఆ సినిమా నా 3 గంటలు వో సినిమా జో 3 ఘంటో కా హోతా హై ఇదేమో 24 గంటలు జహ యే జో సీరియల్ వో 2400 ఘంటే హోతా హై ఏది సీరియల్ యే సీరియల్ దేఖ్నా దానికి ఇంకా నంబరింగ్ ఉంటదంట ఉస్కే లియే భీ నంబరింగ్ భీ రహతా హై వన్ నంబర్ సీరియల్ గాగనే జో ఏక్ జో హై సీరియల్ హోతే హై టూ నంబర్ సీరియల్ అంట వో దూసరే నంబర్ కా సీరియల్ టూ అయినాక 3 అంట దూసరే కే బాద్ తీసరా సీరియల్ ఆ నంబర్స్ కి అది అంతే ఉండదంట జో ఉన్ నంబరో కా జో అంత్ హీ నహీ హోతా దాని తర్వాత ఏమైతదో ఉస్కే బాద్ క్యా హోగా వాడు సగాన్ కి ఆప్తరంట వో ఆధే మే హీ రోక్ దేతా హై దాని తర్వాత ఏమైతదో ఉస్కే బాద్ క్యా హోగా కే అంత తే ఏమైతదో ఉస్కే బాద్ క్యా హోగా కే అనే చూసుకుంటా చూసుకుంటా వైసా దేఖ్తే హీ దేఖ్తే దాని తర్వాత ఏమైతదో ఉస్కే బాద్ క్యా హోగా నీ సావ్ అవుతది తుమారి మౌత్ హీ ఆయేగీ సచ్చినాక ఏమైతావు మరణం కే బాద్ క్యా హోగా నరకంలో పడతావు నరక్ మే హీ జాఓగే ఎందుకు చెప్తున్నారంటే దేవుని తీర్పు వచ్చే దినాల దగ్గర పడ్డాయి ఖుదా కే ఫైసలే కా ఆనే కా దిన్ నజదీక్ హో చుకా హై మోషే టైమ్ లో జరిగిన ఉగ్రత తీర్పులు మళ్ళా రాను అని బైబిల్ రాస్తున్నారు మూసా కే సమయ మే యే జో ఫైసలే ఆయే తే వో భీ అబ్ ఆనే కా సమయ హో చుకా హై ఉన్ ఫైసలో కా నీకు సీరియల్ కావాలనా టైం సేవ్ చేస్తావా ఆప్ జో సీరియల్ దేఖనే మే సమయ బర్బాద్ కరోగే నా తో అప్నే సమయ కీ బచత్ కరోగే సామాన్యం బడి తిరిగిన వాళ్ళకు తెలుసు సామానా కే సంగ్ ఘూమ్నే వాలే యే జాన్తే హై కొత్తలు కూడా తిరిగి జో హై నయే లోగ్ భీ సామానా కే సంగ్ జాకర్ ఏమంటారు అంటే వో యే కహతే హై సామానా దేవుడి నీకు 24 గంటలు టైం ఇచ్చింది గానీ అట్లా పెట్టాడు లేకుండా 64 గంటలు పెట్టాడు ఉండే అనుకో జో హై ఖుదా నే 24 గంటే దియా హై పరంతు వో తో బస్ నీ హోగా పరంతు జో హై 60 సే జ్యాదా ఘంటే దేనా చాహియే సేవ అంత ఉన్నది సేవ ఇత్ని ఢేర్ సారీ హై టైం తక్కువ అనిపిస్తది ఔర్ సమయ ఉస్కే లియే బహుత్ కమ్ లగ్తా హై మన మూడు రోజులు నిద్రపోలే అసలు జో హై 3 దినో తక్ తుజే సోయా భీ నహీ 1 అవర్ కూడా అనుకోలే एक घंटा भी नहीं सोया तिरतना तिरतना जो सेवा के लिए मैं घूमता ही गया हूँ అంత సేవ ఉన్నది ఉత్ని ఢేర్ సారీ సేవా హై అరే టైం కావాలని మేము చూస్తే జహ సమయ చాయే కే కా హమ్ దేఖ్తే హై ఇరందు టైం వేస్ట్ చేస్తున్నారు తుమ్ లోగ్ క్యూ సమయ కో బర్బాద్ కర్ రహే హో మీరంతా ఖాళీ ఉంటే నేను బడి తిరగండి అగర్ ఆప్ ఖాళీ హో తో మేరే సంగ్ ఘూమో ఆప్ సేవా కే లియే చలో రాగా నిద్ర నీ కళ్ళకు రాదా సర్కు జహ థోడే దినో మే జహ ఆప్కి ఆంఖో మే నీంద్ భీ నహీ రహేగీ అంటే నిద్ర రాకుండా ఉంటానా అట్లా కాదు గానీ జహ సేవనే పని మీద ఉన్నాం అంటే ఉంటే నిద్రపోకుండా ఉండడం అది గ్రేట్నెస్ కాదు గానీ సేవ అనే పని మీద ఉన్నాం జయ బినా సో ఐసీ తరహ జాగ్తే రహనా నహీ పరంతు సేవా కే కామ్ మే ఇత్నే మగ్న హోగే కి సోనే కా భీ సమయ నహీ రహేగా హల్లెలూయా 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 అందుకే ఏం సేవ్ చేయమంటున్నాడు ఇస్లే కిస్ చీజ్ కి బచత్ కర్నే కో కహతే హై ప్రేయర్ పోల ఏ మిషన్ ఉన్నది ప్రేయర్ పోల్ మే కౌన్సీ మషీన్ హై టైమ్ మషీన్ సేవ్ యువర్ టైం కి ఆప్ సమయ కా బచత్ కరో ఆఖరి దినాలో వస్తాం హమ్ ఆఖరి దినో మే పహుంచ చుకే దేవుడు ఒక డివిజన్ తీసుకొస్తున్నాడు ఖుదా జో ఏక్ తరహ సే బాంటనే వాలే హై ఫరో మంత్రగల డివిజన్ జహ ఫిరౌన్ ఔర్ తాంత్రికో కా అలగ్ దేవుని బిడ్డల డివిజన్ ఔర్ ఖుదా కే బచ్చో కో అలగ్ కర్నే వాలా హై ఏ గుంపల ఉంటో తుమ్ కౌన్ సే ఝుండ్ మే రహోగే కప్పలన్ మీద పడ్డే అంట జహ వహాన్ పర్ మెండక్ ఉన్ కే ఊపర్ ఆనే లగే కప్పలన్ మీద పడ్డే అంట వో సారే మెండక్ ఉన్ పర్ ఆనే లగే థే ఎక్కడ చూసిన కప్పలే జహా కహీ భీ దేఖో మెండక్ హీ భరే థే అన్నం డెక్షల కప్పలే ఉన్కే ఖానే కే డెక్చే మే పూరా డెక్షల కప్పలే సబ్జీ కే డెక్చియో మే భీ ఆవలే ఎంత వస్తే నోట్ల కప్పలే జబ ఉన్కో జో హై ఉబాసి లేనే కరే తో ఉన్కే ముహ్ మే భీ జో హై మెండక్ ఘుస్తే జా రహే థే హల్లెలూయా హల్లెలూయా పండుకుంటే కళ్ళ మీద కప్పలే జబ వో సోనే జా రహే తో ఉన్కే ఆంఖో కో పర్ మెండక కళ్ళు తెరిస్తే కళ్ళల కప్పలే ఔర్ ఆంఖే ఖోల్తే పర్ ఆంఖో కే అందర్ భీ మెండక్ ఘుస్తే జా రహే తిప్పల ఉన్కో వో తక్లీఫ్ హై దినాలు వస్తున్నాయి వైసే దిన్ జో ఆ రహే హై ఇవే దినాలు ऐसे ही दिन हिस्ट्री रिपीट्स इटसेल्फ इतिहास अपने आप को फिर से दोहराएगा चरित्र తిరిగా మళ్ళీ అదే చరిత్ర వస్తుంది ఇతిహాస్ అప్నే ఆప్ కో ఫిర్ సే దోహరాయేగా ఇది చరిత్ర యే ఇతిహాస్ హై జరిగిన దినాల్ యే జో హువా హై ఈ దినాల్ రానే నహీ ఔర్ యే దిన్ ఫిర్ సే ఆనే వాలే హై కనకల దేవుని బిడ్డల గుంపు వేరే ఫరో గుంపు వేరే కనబడుతున్నారు పరంతు ఉస్ వక్త జో హై ఖుదా కే లోగో కా ఝుండ్ అలగ్ దిఖ్ రహా ఫిరౌన్ కా ఝుండ్ అలగ్ దిఖ్ రహా వీలా ఇన్లలో వల్లంతా కప్పలే ఇస్ ఫిరౌన్ కే లోగో కే ఘర్ భర్ మే శరీర్ భర్ పే జో హై మెండక్ హై ఇజ్రాయెల్ ప్రజల ఇన్లలో కప్పలేవు
जय है, परंतु इज़राइली प्रजा के लोगों के घरों में जय मेंढक नहीं है। हालेलुया దేవుని ఉగ్రత దినాల్లో నువ్వు ఆ గుంపులో ఉంటే అట్లయితావు, ఏ గుంపులో అయితే ఇట్లయితావు। अगर खुदा के उग्रता वाले दिनों में अगर तुम उस फिरौन के झुंड में रहोगे तो उस तरह से तकलीफ उठाओगे, खुदा के लोगों के झुंड में तो इस तरह से रहोगे। अभी है समय, जीवन मार्च, अपने जीवन को बदल लो। एक गुंपल उठो, कौन से झुंड में रहोगे? ओकोले ई गुंपल उंडे आ गुंपल जंप आइंड वचो। अगर आप एक समय इस झुंड में रहेगा, उस झुंड में आप कूदे होंगे। देवन राकड दिनाल दगर बड्डे, खुदा के आगमन का दिन नजदीक हो रहा है। देवन तीर्पुलु अच्छे दिनाल दगर बड्डे, इस धरती पर खुदा के फैसलों का आने का दिन नजदीक हो रहा है। ए साइंस ई देवन उग्रता नुंची तप्पिचलेव, कोई भी विज्ञान जो है तुम्हें इस खुदा की उग्रता से बचा नहीं सकता। దానికి ఏ సైంటిఫిక్ మెథడ్ కనిపెట్టలేవును, उसके लिए किसी प्रकार का वैज्ञानिक तरीका नहीं निकाल सकते हैं। ఈ దండ భయంకరం ఉండబోతున్నాయి దేవుని ఉగ్రతలు, जे इससे भी भयंकर रहने वाला है खुदा की उग्रता। హల్లెలూయా 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 దేవుని రాకడ సిద్ధపడదాం, खुदा के आगमन के लिए हम तैयार रहेंगे। దేవుని వాక్యం దీవించును గాక, దేవుని వచనం కా ఆశీస్ దే చెల్లెతి ఆరంజేసి మహిపచగాన బస్తాం। హల్లెలూయా జీసస్ మారికా, హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Stotram gopa parishudra gopa deva meeku vandanalu। మీరు సర్వ సృష్టికర్త ఆయన దేవుడు, జనాలు తెలుసుకొని కొందరు గాక ఫరో తెలుసుకున్నట్లు మీరు కార్యం చేసినారు ప్రభా, తీర్పులు పంపించినారు ప్రభా, అట్లనే భూలోక రాజుల మీద తీర్పులు రానే ఉన్నాయి ప్రభా। ఆ ఫరో గుంపులో మేము ఉండడానికి వీల్లేదు, మోషే గుంపులో దేవుని బిడ్డ గుంపులో మేము ఉండను గాక। హల్లెలూయా, ఈరోజు మా జీవితంలో మార్పు వచ్చును గాక, పరివర్తన వచ్చును గాక, పాపాన్ని మేము దూరం ఉండును గాక, సీరియల్కి దూరంగా ఉండును గాక, టైంని వేస్ట్ చేయకుండా అతని మీ యొక్క అతని నీతి బాటలో ఆ టైం పెట్టకు మీరు మాకు సహాయించండి। ప్రతి బిడ్డ ఆ యొక్క దుష్ట శక్తులను పాత్రలో బంధించాలి, భూమి మీద నీ దుష్ట శక్తులు మధ్యాక్షరం దిగినాయో అవి ఏసులో పాత్రలో పోను గాక, ఈ భూలోకం ప్రజల్ని విడిచిపెట్టును గాక। చిబార శిఖందర శరీరజనాలు అరగంట సేపు ఆరాధన, అరగంట సేపు వాటిని బంధించే కార్యం ప్రతి బిడ్డ చేయును గాక। దేవ వాళ్ళు వేల మంది ఒక దగ్గర కూడుకొని చేశారు, మేము ఎక్కడున్నా కలిసి ఏక మనస్సు మేము చేస్తున్నాం కాబట్టి మేము బీజం చూడాలా, ఈ కార్యం చేయమని యేసు క్రీస్తులను ప్రార్థిస్తున్నాం తండ్రి। మరణాత మీ అందరి తెలుగు।